ఆర్థిక ఇబ్బందులు తాళలేక వ్యక్తి ఉరివేసుకొని మృతి చెందిన సంఘటన నిజాంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ మేరకు స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన తిరునహరి శ్రీరాములు ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడని, అతనికి ఒక కుమారుడు ఒక కూతురు ఉన్నారని, కుటుంబం ఆర్థిక పరిస్థితులు బాగోలేనందున మనస్తాపం చెంది ఇంట్లో దూలానికి ఉరివేసుకొని మరణించినట్లు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవ పంచనామా చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని కుమారుడు ఉదయ్ కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తిరునహరి శ్రీహరి అనే వ్యక్తి 50 సంవత్సరాలు గల వ్యక్తి, తన యొక్క కొడుకు కూతురు పెళ్లి అయిన తర్వాత అప్పులు కావడం వల్ల ఆ అప్పులు ఏ విధంగా తీర్చాలని ఇబ్బంది పడుతుంది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున అందాజు 3 గంటల సమయంలో చూసేసరికి ఇంట్లో గల సూరుకు గురేసుకొని చనిపోయి ఉన్నాడు. దీనిపైన ఈరోజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది.